జబర్దస్త్ షోలో ఇప్పుడు అంతా కూడా ఇంద్రజమయమే రోజా వెళ్లిపోయారు కొంతలో కొంత సీనియర్ మను ఆయన కూడా ఓ గెస్ట్ మాదిరి తన షూటింగ్ లను చూసుకుంటూ ఇటు వస్తూ ఉంటారు కానీ ఇంద్రజకు మాత్రం ఇప్పుడు వేరే పనేమి లేదు బుల్లితెర మీద ఇంద్రజ పూర్తిగా ఫోకస్ పెట్టేశారు ఇక జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా షో ఏదైనా కూడా ఇంద్రజ పేరే వినిపిస్తుంది ఆమె మొహమే కనిపిస్తుంది అయితే తాజాగా వదిలిన ప్రోమో లో ఇంద్రజ పూర్ణలు కనిపించారు మనో స్థానంలో పూర్ణ వచ్చారు అయితే ఏ షోలో అయినా సరే వర్షం మీద వచ్చే కామెంట్లు సెటైర్లు జోకులు మాత్రం కామన్ వర్షను అందరూ కూడా లేడీ గెటప్ అని అంటూ ఉంటారు ఆ డైలాగులు అందరికి కామన్ కూడా అయిపోయాయి అయితే ఆ మధ్య వర్ష కాస్త సీరియస్ అయింది అది నిజంగా సీరియస్ అయిందా లేదా టిఆర్పి కోసం డైరెక్షన్ టీమ్ చేసిన ప్లానా అన్నది తెలియటం లేదు మగాడు మగాడు అని పదే పదే ఎందుకు అంటారని వర్ష స్టేజ్ మీదే కన్నీరు పెట్టేసింది నానా హంగామా చేసేసింది చివరకు ఇమ్మాన్యుల్ సారీ చెప్పే వరకు తీసుకొచ్చింది మొత్తానికి అదంతా డ్రా అని జనాలు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు కూడా అలాంటి ఓ పంచు వేసేందుకు ఇమ్మాన్యుయల్ రెడీ అయ్యాడు అంతలోపే గతం గుర్తుకు వచ్చినట్టుంది పైగా ఇంద్రజ కూడా అలాంటి కామెంట్లు చేయవద్దని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది అందరూ నన్ను అలా ఎందుకు చూస్తున్నారు అని ఇమానుయుల్ ను వచ్చి అడుగుతుంది ఏం చెప్పాలో అర్థం కాక నువ్వు నేపాలిలా ఉంటావు కదా అందుకే చూస్తున్నారని అంటాడు అయితే ఆ తర్వాత ఇమాన్యుల్ ను పట్టుకుని ఆడోడాని ఫైమా రెచ్చిపోతుంది ఆ సమయంలో ఇంద్రజ తెగ నవ్వేస్తూ ఉంటుంది ఆడదాన్ని మొగాడిలా ఉన్న అనొద్దని అన్నారు కానీ ఇప్పుడు మొగాడిని పట్టుకొని ఆడోడా అంటుంటే మీరు నవ్వుతున్నారా అని ఇంద్రజను స్టేజ్ మీద నుంచే ఇమ్మాన్యుల్ ప్రశ్నిస్తాడు